జరుగుతుంది ఇక్కడ ఇక్కడేసుకోండి అమ్మా హలో గైస్ వెల్కమ్ టు బాబెల్ బిర్యానీ ఇవాళ మనం ఫిట్నెస్ ఫ్లాప్ పార్ట్ టూ లాస్ట్ టైం లాగా అల్లాబుల్లి సెలబ్రిటీ కాదు ఈసారి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ సెలబ్రిటీ వచ్చేసి రకుల్ ప్రీత్ సింగ్ చిన్న డిస్క్లైమ్ అయ్యాలి ముందు రకుల్ ప్రీత్ సింగ్ గారు వన్ ఆఫ్ ద ఫైనస్ట్ యాక్ట్రెసెస్ చూడ్డానికి చాలా బాగుంటుంది చాలా ఫిట్ నాకన్నా డెఫినెట్లీ ఫిట్ దాన్ని కమెంట్ చేసే అధికారం నాకు ఓ విధంగా ఉండకూడదు కానీ తన తప్పు లేదు ఇక్కడ అది నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తన తప్పు లేదు తన తప్పు ఏంటంటే చెత్త ట్రైనర్ల దగ్గర ట్రైనింగ్ తీసుకోవడమే చెత్త అనేది కొంచెం హార్ష్ వర్డ్ మన అందరూ నేర్చుకునే వాళ్ళమే నేను తప్పులు చేస్తాను నేను నేర్చుకుంటాను అతను నేర్చుకుంటాడు అని అనుకుంటున్నాను లేదా ఏమైనా జవాబు వస్తుందో లేదో చూద్దాం ఫస్ట్ డిజాల్వ్ వేసుకున్నామా

నా బాడీ వెయిట్ వచ్చేసి వన్ ఎయిటీ పౌండ్స్ అంటే ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ కేజీ ఎయిటీ కేజీ ఉన్న నేను వన్ సెవెంటీ ఫైవ్ కేజీ డెడ్లిఫ్ట్ చేశాను గొప్పలు చెప్పుకోవడానికి కాదు పాయింట్ ఏంటంటే నాకు తెలిసి ఎలా చేయాలి ఏంటి అని అది చెప్పడం సో ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో మిస్టేక్స్ ఏంటో మనం డిసైడ్ చేద్దాం నెంబర్ వన్ బ్యాక్ ఇష్టం వచ్చినట్టు అది అది రే రెయిన్బో తిరిగి ఇంద్రధనస్సు తిరిగినట్టు తిరిగింది రే బ్యాక్ బోన్ అటు తిప్పుతారా సెకండ్ లెగ్స్ ఎందుకు అంత వైడ్ ఉన్నాయి లెగ్స్ ఎందుకు కాళ్ళు ఎందుకు అంత వైడ్ ఉన్నాయి డెడ్ లిఫ్ట్కి నేరో స్టాన్స్ ఉంటుంది డెడ్ లిఫ్ట్కి కాళ్ళు దగ్గర ఉండాలి అది ట్రెడిషనల్ డెడ్ లిఫ్ట్ ఇప్పుడు మీరు తెలివిగా నేను రకుల్ ప్రీత్ సింగ్తో సుమో డెడ్ లిఫ్ట్ చేయిచ్చా అంటారు సుమో డెడ్ లిఫ్ట్ అసలు అది కానే కాదు సుమో డెడ్ లిఫ్ట్కి కాళ్ళు ఇంకా వైడ్ ఉంటాయి చేతులు కాళ్ళ మధ్యలో ఉంటాయి కాళ్ళ బయట ఉండవు ఓకేనా మూడు అసలు ఏం షూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లీస్ట్ నాకు కనిపిస్తున్న దాని ప్రకారం అయితే రన్నింగ్ షూస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ షు ఆ క్వశ్చన్ చూసారు కదా కాలు ఇలా ఇలా ఊగుతున్నాయి ఓకే ఇన్ని మిస్టేక్స్ అయిపోయినా ఇంకో మిస్టేక్ ఇద్దరు ట్రైనర్లు ఉన్నారు ఇద్దరు ట్రైనర్లు లేకపోతే ఆడో హెల్పర్ ఇద్దరు ఇద్దరు ట్రైనర్లు ఉన్నారు ఏం చేస్తున్నారు వీడియోలు తీస్తూ ఓ కమాన్ 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 అంటున్నారు కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్ అవుతుంది అసలు ఏం జరుగుతుంది ఎవడని పట్టించుకుంటున్నాడా మళ్ళీ ఎప్పుడైనా డెడ్ లిఫ్ట్ అంటే రా చచ్చి లేపు డెడ్ లిఫ్ట్ అంటే చచ్చి లేపిన ఎక్కువైనా ఓకే పాయింట్ ఏంటంటే కింద ఉన్నదాన్ని పైకి లేపుతారు మళ్ళీ కింద పెట్టాలి తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి అర్థమైందా ఇది ఏంది ఇది కింద పైదా కింద పైదాకా ఏం జరుగుతుంది అక్కడ డెడ్ లిఫ్ట్ మరి ఏదో కొత్త ఎక్ససైజ్ అయితే మీరు చెప్పండి మరి నేను తెలుసుకుంటాను ఇదేదో కొత్త ఎక్ససైజ్ లో ఉంది నెక్స్ట్ మీరు నెక్స్ట్ చూపించండి అమ్మా నెక్స్ట్ వీడియో ఏంటి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అవుతున్నాయి లెగ్ ప్రెస్ అనేది ఒకటి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లెగ్ ప్రెస్ అంటే మన భారతీయులకు ఎక్కడ లేని ఉత్సాహం స్క్వాట్లు చేయండి రా అయ్యా అంటే అమ్మ మా భయం అండి అంటారు దీని అమ్మ లెగ్ ప్రెస్కి వెళ్ళి దీని లెగ్ ప్రెస్ మెషిన్ దగ్గరికి వెళ్ళి మాత్రం ఇష్టం వచ్చిన ప్లేట్లు పెట్టి చేస్తారు మీకు అర్థం కాని ఇంకో విషయం ఏంటంటే మన కాలు ఎప్పుడైనా లాక్ చేయకూడదు లాక్ చేయడం ఏంటంటే ఇప్పుడు ఇది మీ కాలు అనుకో ఇది మీ ఇది మీ మోకాలనుకుందాం కనపడుతుందా ఇలా ఓకే లైటింగ్ కరెక్ట్గా ఉంది కదా ఓకే ఇది మీ మోకాలనుకో ఇలా 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 అంతే మీరేం చేస్తారు లెగ్ ప్రేస్ మెషిన్లు ఇప్పుడు అకుల్ ప్రీత్ సింగ్ కానీ చూసారనుకోండి ఇలా వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళడం అనేది నీకు కరెక్ట్ కాదు లెగ్ లాక్ అవుతే ఏమవుద్దో ఇప్పుడు రెండు వీడియోలు చూద్దాం ఏదైతే అదైతే నేను ఈ వీడియోలు మీకు చూపిస్తాను కొంచెం లైట్ హార్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే మాత్రం వీడియోలు చూడకండి నెంబర్ వన్ ఇవి చూడండి కాలుకో కట్టి ఓ మ్యూజిక్ వేసి అన్ని ప్లేట్లు అవసరమా అన్ని ప్లేట్లు నువ్వు స్క్వాట్ చేయగలుగుతావా అన్ని ప్లేట్లు స్క్వాట్ చేసే కెపాసిటీ లేనప్పుడు మెషిన్లు ఎందుకు పెడుతున్నావు ఇరిగింది రెండు ఈ అమ్మాయి చూడండి ఓ లెగ్ ప్రెస్ మెషిన్ చేసింది ఏమైంది ఇరిగింది అర్థమైందా ఇది ఒక సెలబ్రిటీతో ఒక సెలబ్రిటీ ట్రైనర్ అనిపించుకునే నువ్వు ఎందుకు చేపిస్తున్నావు అసలు అన్నిటికన్నా దారుణం ఏంటో తెలుసా అన్నిటికన్నా దాన్ను ఫ్రస్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఏంటో తెలుసా ఏదో సాధించేసినట్టు సోషల్ మీడియాలో పెట్టేయడం ఇంకో దరిద్రం ఏంటంటే జనాలు ఎవరు అది పట్టించుకోకపోవడం దట్స్ ఏ మెడికల్ మిరాకిల్ నా తెలిసి చెప్పట్లేదు కానీ నాకు తెలిసి రకుల్ ప్రీత్ సింగ్ గారు చాలా బ్యాక్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతుంటారు వేరే ట్రైనర్ పాత వీడియో కూడా ఒకటి పట్టే అక్కడ కూడా అంతే అది డెడ్లిఫ్ట్ అంటున్నారు అది ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది ఆ ఏంటి ఆ బ్యాక్గ్రౌండింగ్ ఏంటి ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే ఇంకా ఫిట్నెస్ అంటే ఉత్సాహం మూడు ఎక్కడి నుంచి వస్తుంది జనానికి నెక్స్ట్ ఫస్ట్ నడవడం నేర్చుకో నెక్స్ట్ ఈదడం నేర్చుకో లేదా పరిగెట్టడం నేర్చుకో స్క్వాటే సరిగ్గా రాదు స్క్వాట్ అంటే ఏంటి స్క్వాట్కి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది ఒక ఐపీఎఫ్ రూల్ ఉంది మీరు ఇలా కూర్చున్నారు అనుకోండి మీ మోకాల నుంచి ఒక గీత గీస్తే మీ హిప్ దానికన్నా కింద ఉండాలి దట్ ఈస్ ప్రాపర్ స్క్వాట్ సరే కొంచెం ప్యారల్ కొంచెం అటిట్యూడ్ అనుకోవచ్చు ఇది ఇదేందయ్యా ఇది నాకు ఇదేందో అర్థం ఇదేందయ్యా ఇది సరే ఆ బార్ పెట్టారు ఆ బార్ ఎందుకు అంటే ఇది షోల్డర్ మొబిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇలాంటి బార్ వాడతారు ఓకే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పౌండ్స్ అనుకుంటా అది పెట్టారు బాగానే ఉంది దాంతో చేయమనండి ఒక స్క్వాట్ ఒక రెప్ప చేయమండి కరెక్ట్గా లేదు రెజిస్టెన్స్ బ్యాండ్లు పెట్టాలి మేము రెజిస్టెన్స్ బ్యాండ్లు పెట్టి ఏం చేయాలి ఓవర్ యాక్షన్ చేయాలి మళ్ళీ వెనకాల పక్కన స్పాట్ రామ్స్ ఉన్నాయి లేదు మనకు వీడు ఉండాలి సరే వీడు ఎంత ఎంత చేస్తున్నారు రేంజ్ ఆఫ్ మోషన్ ఏంటి ప్యారల్ వెళ్తున్నారా లేదు అలాంటప్పుడు ఎలా చేయాలో నేర్చుకోవచ్చు కదా నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు అతన్ని ఫోర్స్ చేస్తున్నారా ట్రైనర్ని లేదు మాకు షో చేయాలని ఉంది మీ షో చేస్తావు మాకు సపోర్టివ్ అని లేదా ట్రైనర్లే మీరు చేయండి మేడం మీరు చేయగలుగుతారు మేడం కమాన్ మేడం అని సంకల్ప గుద్దేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది అది పక్కన పెట్టేస్తే మీరు మాత్రం వీటికి పడకండి ఎంత వెయిట్ లేపుతున్నాం కాదు ఎంత కరెక్ట్గా లేపుతున్నాం జిమ్లో కూడా మీరు చూసేసి ఓ అమ్మా ఏమన్నా లేపుతున్నాడా అసలు లెగ్ ప్రెస్ మెషిన్ చూసారా పది ప్లేట్లు పెట్టాడు అవి ఫామ్ ఎలా ఉంది ఒక్క ప్లేట్ పెట్టినా సరే కరెక్ట్గా చేయండి ఎవరి స్ట్రెంత్ లెవెల్ వాళ్ళది ఒకరిని చూసి మీరు ఈగో మీకు తెచ్చుకోకండి మీరే ఇన్చూర్ అవుతుంది ఇదే ట్రైనరు ఇప్పుడు మొన్న సెలబ్రిటీని కొంచెం పక్కన పెడదాం ఎవరు ఆవిడతో హండ్రెడ్ కేజీ స్క్వాట్ హండ్రెడ్ కేజీ స్క్వాట్ నా వర్కింగ్ వెయిట్ ఇప్పుడు హండ్రెడ్ కేజీస్ అంటే ఆషామాష అయిపోయింది జనాలకి తెలిసి ట్రైనరే హండ్రెడ్ కేజీస్ చేస్తాడు ఓ వీడియో కూడా పెట్టారు ఈ ట్రైనరే హండ్రెడ్ కేజీ స్క్వాడ్ చేస్తారు ఆవిడతో హండ్రెడ్ కేజీస్ చేయిస్తున్నారు తప్పలేదు ఏ ఎక్కువ వెయిట్ చేయాలి నేను ఎంకరేజ్ చేస్తాను కానీ ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో తెలుసుకోండి ఫామ్ ఏంటి ఎక్కడ దాకా చేస్తే స్క్వాటు లేకపోతే అది ఏంది ఒక్క రెప్ప జరగలేదు అక్కడ అసలు సేఫ్టీ సేఫ్టీకే సేఫ్టీకే సేఫ్టీ ఇది ఇప్పుడు స్పాట్ అరామ్స్ అని స్క్వా ట్రాక్లో రెండు ఉంటాయి ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి స్క్వాట్ ట్రాక్ ఎలా వాడాలి బార్ ఒకవేళ వెయిట్ ఎక్కువ బ్యాలెన్స్ అవుట్ అయితే బార్ ఎలా డంప్ చేయాలి ఎలా పడేయాలి ఎంత హైట్లో పెట్టాలి సరే నెక్స్ట్ బాక్స్ ఉంది బాక్స్ మీద కూర్చొని కొంచెం రిలాక్స్ అవ్వచ్చు ఆ బాక్స్ ఇంటి అంత ఎత్తు ఉంది సరే అది పక్కన పెడదాం బాక్స్ మళ్ళీ నువ్వు మళ్ళీ స్పాటర్ అరామ్స్ హండ్రెడ్ కేజీస్ బాబోయ్ జరిగింది ఏంటి అసలు అది ఆ యాంగిల్ చూసారా ఎలా ఉందో అసలు అది స్క్వాటా మళ్ళీ పక్కన ఇంకో కావిడా వా వా వాట్ ఎ వండర్ఫుల్ వరల్డ్ వాట్ ఈస్ దిస్ అన్నట్టు సర్ప్రైజ్ అయిపోతుంది అక్కడ ఏం జరగట్లేదు జనాలు ఏమో వా వా వాట్ ఏ లిఫ్ట్ అది సరే ఇంకోటి ఈ ఈ లేడీతో లెగ్ ప్రెస్ చేస్తున్నారు ఇది ఒక డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ లెగ్ ప్రెస్ మెషిన్ అన్ని ప్లేట్లు అవసరమా ఇద్దరు వచ్చి సెటప్ చేయాలా ఇది ఓవర్ యాక్షన్ కాదా ఎందుకు ఇది ఒక ప్రాపర్ టైర్ ఎక్ససేజ్ ఎలా కరెక్ట్గా చేయాలో చెప్పాలి కానీ చూసారా తిన ఎంత వెయిట్ లేపుతుందో అంటే అదే చేయకూడదు అదే ఈగో లిఫ్టింగ్ అదే ఇంజురీ మా ప్రతోడు ప్రతి దశలోనే పెంట చేస్తున్నారు సెలబ్రిటీ ట్రైనర్లు ఇవి ఇంకొకటి నాకు ఇన్స్టాగ్రామ్ స్టోర్లో నిన్న మొన్న దొరికింది ఇది వీళ్ళు ఎవరో రివీల్ చేయను కానీ సెలబ్రిటీ అతను కూడా సెలబ్రిటీ అండ్ ఫేమస్ సెలబ్రిటీ కాదు ఒక ఫేమస్ సెలబ్రిటీ కూతురు లెగ్ ప్రెస్ చేస్తున్నారు సేమ్ ఇంత వెయిట్ అవసరమా ఇంత వెయిట్ స్క్వాట్ చేయగలుగుతావా నువ్వు ఆ రెప్స్ చూసారా ఎక్కడ దాకా వస్తుందో మళ్ళీ చూడండి లెగ్గులు లాక్ అవుతున్నాయి ఇంకో విషయం ఏంటంటే స్క్వాడ్ చేసినా లెగ్ ప్రెస్ చేసినా ఏం చేసినా మీ ఫుట్ని మీ ట్రాక్ చేయాలి అర్థమైందా మీ మోకాలు లోపలికి ఫోల్డ్ అవ్వకూడదు లోపలికి ఫోల్డ్ అవుతున్నాయంటే మళ్ళీ అది ఇంజురీకి అవుతుంది మరి ఏమవుతుంది తర్వాత కమెంట్ చేసి చెప్పాడేమో వాళ్ళకి పర్సనల్గా మనకు తెలియదు మేబీ రకుల్ ప్రీత్ సింగ్ గారు కూడా పర్సనల్గా చెప్పుంటారేమో నాకు తెలియదు బట్ అంత గర్వంగా చూపించుకోవాల్సిన వీడియోలు కాదు ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదా ఇది ఇలా చేయకూడదని చూపించాలి చూసారా నేను ఎంత లేపాను అంటే ఇది ఒక రాంగ్ కల్చర్ రాంగ్ ప్రాపగ్యాండా ఇలాంటి ఫిట్నెస్ ట్రైనర్స్ని ఎక్స్పోజ్ చేయండి హీ షుడ్ బి రెస్పాన్సిబుల్ నెక్స్ట్ టైం నుంచైనా ఇలాంటి తప్పులు చేసే ముందు ఆలోచించాలి ఇలాంటి పోస్టులు పెట్టే ముందు ఆలోచించాలి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే కి మనం బలం తెచ్చుకోవడానికి వెళ్తున్నాం బలంగా అవ్వడానికి వెళ్తున్నాం అంతేగాని బల ప్రదర్శనకు వెళ్ళట్లేదు అర్థమైందా బల్ల బల్లగొట్టి మరీ చెబుతుందా సో సెకండ్ వీడియో అయిపోయింది గైజ్ ఒకవేళ మీకు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాన్స్ ఉన్నా ఈ ట్రైనర్ ఫ్యాన్స్ ఉన్నా వాళ్ళకి తెలిసేలా వివేకాన్తో ఆలోచించండి ఆలోచించి సబ్స్క్రైబ్ చేయండి